ఫ్రీగా ఎవరు ఇవ్వలేదు, ఫ్రీగా ఇచ్చింది. ఇంకా రాయలసీమ వాళ్ళు ఇచ్చారు, నాగార్జున కొండకు ఇచ్చే అక్కడ ప్రాజెక్టు కట్టడానికి వాళ్ళు ఇచ్చారు. అట్లా ఫ్రీగా భూములు ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రాజెక్టు కింద ఇప్పటికి కూడా నష్టపరిహారం అందనటువంటి రైతులు రాయలసీమలోనూ ఉన్నారు. అందువలన వీళ్ళు నిజంగా త్యాగం చేసినటువంటి మహానుభావులు. కానీ అక్కడ రైతులకు ఏ విధమైనటువంటి నష్టం లేదు, ఎందుకంటే ప్రభుత్వం చెల్లి మొన్న కూడా మన ప్రభుత్వం వచ్చినా కూడా చెల్లించింది మొన్న కూడా. అందువల్ల ఏ విధంగా వాళ్ళు నష్టపోయారు? అందువల్ల మూడు పంటలు పండేటువంటి భూములను లాక్కున్నప్పుడు వాళ్ళు నష్టపోయారు, చంద్రబాబు నాయుడు వల్ల వాళ్ళు నష్టపోయారు. అందువల్ల ఈరోజు ఆ భూములు అట్లాగే ఉన్నాయి, వాళ్ళు అవేం తీసుకోలేదు. అందువల్ల పరిపాలన మూడు చోట్ల ఉంటుంది. ఇక్కడ లేదని లేదు, అమరావతిలో కూడా ఉంది. అక్కడ ఎడ్యుకేషన్ హబ్ పెడుతున్నారు, అదేవిధంగా అక్కడ గ్రీన్ ల్యాండ్ చేస్తున్నారు, తర్వాత అసెంబ్లీ పెడుతున్నారు, తర్వాత ఒక హైకోర్టు బెంచ్ ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. సహజంగానే అభివృద్ధి చెందిన రెండు జిల్లాలు అవి. కృష్ణా గుంటూరు అనేది మనం ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా అభివృద్ధి చెందినటువంటి జిల్లాలు. కానీ అభివృద్ధి నోచుకునేటువంటి ఈ వెనుకబడి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఈ ప్రభుత్వం అండగా నిలబడుతుంది. దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి.